స్వప్న ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 33 ఇయర్స్, రెసిస్టెన్స్ పవర్ బాడీకి పెరగాలి అంటే ఎటువంటి హెల్దీ డైట్ రెగ్యులర్ గా తీసుకోవాలో తెలియచేయండి. హలో స్వప్న గారు, సో బాడీ రెసిస్టెన్స్ పెరగాలి అంటే మీరేం చేయాలి? ఇమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. నాట్ ఓన్లీ ఇమ్యూనిటీ అండి, మనం స్ట్రెంగ్త్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, ఎలాంటి డిసీజ్ రాకుండా ఉండాలి అంటే ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ ఫుడ్స్తో పాటుగా మనకి ఎప్పుడు కూడా వెల్ బ్యాలెన్స్డ్ మీల్ ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో ఎప్పుడు కూడా మైదా, సాల్ట్, షుగర్స్ ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ హై ఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఉండేలా, అంటే ముడి ధాన్యాలతో పాటుగా పప్పు దినుసులు కూడా ఎక్కువగా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రోటీన్ ఈజ్ మెయిన్ సోర్స్ మనకి బాడీ స్ట్రాంగ్గా ఉండటానికి. సో మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో మన బాడీ రెసిస్టెన్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ అలాగే మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా అట్లీస్ట్ 5 సర్వింగ్స్ పర్ డే రెండు కలిపి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. దీంతోపాటుగా మనకి గుడ్ ఫ్యాట్స్ అనేది కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఫ్యాట్స్ కూడా మన బాడీ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఏదైతే మనకి విటమిన్ ఈ కానీ, లైక్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ వాల్నట్స్ కానీ, లైక్ ఎలాంటి నట్స్ అండ్ సీడ్స్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది, లేదా పపాయాస్ కానీ, లేదా ఈవెన్ మనం తీసుకునే పాలకూరలో కూడా ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో ఇలాంటి ఆహారాన్ని రోజు తీసుకుంటే బాడీ రెసిస్టెన్స్ అనేది తప్పకుండా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ ఫుడ్, ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. మనం బాగా తినేసి కూర్చొని నాకు ఈ రెసిస్టెన్స్ రావట్లేదు అంటే దట్ ఈస్ రాంగ్ అండి. ఇలాంటి హెల్దీ డైట్తో పాటుగా మనం ఏదో ఒక యాక్టివిటీ రోజు ఉండేలా ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఇంప్రూవ్ అవుతుంది. రితేష్ హైదరాబాద్ నుంచి ఇలా అడుగుతున్నారు, నేను టైప్1 డయాబెటిక్, నేను మజిల్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను, సో ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది? హలో రితేష్ గారు, సో చాలా చక్కటి క్వశ్చన్ అడిగారండి. సో డయాబెటిక్ ఉన్నప్పుడు మెయిన్గా మీకు తెలిసే ఉంటుంది కదా, మెయిన్ కార్బోహైడ్రేట్స్ అనేది రెడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే షుగర్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో మరి ఇలాంటి తగ్గించుకున్నప్పుడు మనము ఏది ఇంక్రీజ్ చేసుకుంటే మన మజిల్ బిల్డ్ అవుతుంది అంటే మనకి ప్రోటీన్స్ అనేది డైట్లో ఎక్కువగా ఇంపార్టెంట్. అంటే ఈవెన్ డయాబెటిక్ కంట్రోల్లో ఉంచుకోవడానికి కూడా మనకి ఈ రకంగా చక్కగా హెల్ప్ చేస్తాయి ఈ ప్రోటీన్స్ అనేది. సో మరి ప్రోటీన్స్ మనకి ఎక్కడి నుంచి మెయిన్గా తీసుకోవచ్చు అంటే మీరు మీ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ లైక్ ఎనీ రైస్ కానీ, జొన్నలు కానీ, రాగులు కానీ, ఈవెన్ చపాతీ కానీ ఇవన్నీ కూడా రెడ్యూస్ చేసుకుంటూ మెయిన్గా ప్రోటీన్ అంటే మనకి చికెన్, గ్రిల్ చికెన్, ఫిష్ కానీ, ఎగ్ కానీ, అలాగే టోఫు, యూనో లెస్ ఫ్యాట్ పనీర్ ఇవన్నీ కూడా మీ డైట్లో రోజు అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడిట్లో కూడా ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో మనకి మెయిన్గా ప్రోటీన్ సోర్స్ అనేది ఇక్కడ నుంచి రావాల్సి ఉంటుంది. అండ్ ఇంకా మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తూ ఉన్నారు అనుకుంటే మీరు ఈవెన్ ప్రోటీన్ పౌడర్స్ని కూడా ట్రై చేయించండి. సో ఇలా చేసుకుంటూ మీ ఆహారంలో ఫైబర్ని మాత్రం మిస్ చేయదు, ఎందుకంటే డయాబెటిక్కి మెయిన్ కాజ్ ఏంటి మనకి షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అంటే ఫైబర్ని తక్కువగా తీసుకోవటం. సో ఈ ఫైబర్ని ఈ ప్రోటీన్తో పాటుగా మనకి ఎక్కువగా ఉండాలి అంటే డెఫినెట్గా మనకి 3-4 సర్వింగ్స్ మనకి వెజిటబుల్స్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. సో ఇలా ప్లాన్ చేసుకుంటూ మీరు తగినంత ఎక్సర్సైజ్ కనుక చేస్తూ ఉంటే మజిల్ బిల్డ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మజిల్ అనేది చాలా త్వరగా లూజ్ అవుతూ ఉంటుంది. సో మరి ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మీ డైట్లో ప్రోటీన్ తప్పకుండా ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ లైక్ యూనో మీరు 60 కేజెస్ వెయిట్ ఉన్నారు అంటే 60-70 కేజెస్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది చాలా అవసరం. సో ఇలా ప్లాన్ చేసుకోండి.